సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఉస్మానియా యూనివర్సిటీలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రన్నింగ్, జాగింగ్ సహా మిగిలిన అన్ని అథ్లెటిక్ గేమ్స్ కోసం ట్రాక్ ని సిద్ధం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ దగ్గర లైట్ అండ్ సౌండ్ షోని ప్రారంభించారు కేంద్ర మంత్రి. ఈ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు విద్యార్థులు. నంద్యాల జిల్లా బుగ్గానిపల్లి తండాలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. 351 కోట్లతో ఏర్పాటు చేసిన గోరుకల్లు జలాశయం నుంచి పైప్ లైన్ ద్వారా డోన్ నియోజకవర్గానికి తాగునీటిని అందిస్తారు. ఇందులో భాగంగా తొలి దశలో బేతంచెర్లకు సురక్షిత మంచినీటిని విడుదల చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ కొత్త చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అశోక్ గౌడ్ ఎన్నికయ్యారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడంతో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై అవిశ్వాసం పెట్టారు కౌన్సిలర్లు. బలం లేకపోవడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు మురళీ యాదవ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగోపా పర్యటన ఖరారు కావడంతో కేస్లాపూర్ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వస్తుండటంతో హెలీప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో హెలీప్యాడ్, దర్బార్ హాల్, సభ ఏర్పాట్లను తనిఖీ చేశారు. విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ శాఖ డీఈ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీరాజ్ కార్యాలయంలో సైట్ ఇంజనీర్ రామకృష్ణ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులంతా అక్కడ ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. డివిజనల్ ఇంజనీర్పై రామకృష్ణ కుటుంబీకులు దాడి చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దుర్గగుడి గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు త్వరలోనే ఉచిత బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని దుర్గగుడి పాలక మండలి చైర్మన్ తెలియజేశారు. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లో దుర్గగుడి ప్రసాదం కౌంటర్లు 2 షిఫ్టుల్లో పనిచేస్తాయని వెల్లడించారు. కొండపైన పూజా మండపాల నిర్మాణానికి, మల్లేశ్వర స్వామి ఆలయానికి లైటింగ్ ఏర్పాటుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 18 నుంచి మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనాలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. పల్నాడు జిల్లాలో వెల్దుర్తి ఎస్ఐ శ్రీహరి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు దుర్గారావు అనే వ్యక్తి. అయితే దుర్గారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకపోవడం వెనుక పోలీసుల హస్తం ఉందని మృతుడి భార్య ధనలక్ష్మి ఆరోపించింది. సంఘటన జరిగి 48 గంటలు గడిచినా మృతదేహానికి పోస్టుమార్టం ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. అల్లూరు జిల్లా జీమాడుగుల మండలంలో 2 వేరువేరు చోట్ల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 145 కిలోల గంజాయితో నలుగురిని అదుపులోకి తీసుకుని 2 బైకుల్ని స్వాధీనపరుచుకున్నారు. జీమాడుగుల కొత్తూరు జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుంటే 2 బైకులపై అనుమానాస్పదంగా వెళుతున్న వారిని ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. కర్నూలు జిల్లా మొలకవల్లి గ్రామ శివారులో ఉన్న గడ్డిపాకలో పోలీసులు సోదాలు చేశారు. ఒక పాకలో పెద్ద ఎత్తున కర్ణాటక మద్యం బాక్సుల్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 1 లక్ష రూపాయలుంటుందని అంచనా. సుదీర్ఘమన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.